ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద తాకిడి మొదలైంది ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు కుక్కునూరు పోలవరం మండలాల్లో గోదావరికి ఎర్రనీరు వచ్చి చేరుతోంది నిన్న మొన్నటి వరకు గోదావరిలో ఇసుక దిబ్బలు దర్శనమిచ్చాయి ఈ ఇసుక దిబ్బలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి గత ఏడాది జూలైలో గోదావరికి రికార్డు స్థాయి వరద నీరు వచ్చింది డెబ్బై రెండు అడుగుల మేరకు వరద నీరు రావడంతో పోలవరంతో పాటు విలీన మండలాలైన కు నూరు వేలేరుపాడులలో ఇంచుమించు అన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగిపోయి రాకపోకలు స్తంభించాయి మళ్లీ జూలైలోనే వరద నీరు వస్తుండడంతో ముంపు మండలాల ప్రజలు భయపడుతున్నారు పోలవరంలోని పంతొమ్మిది గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కాలనీలకు తరలించడంతో అక్కడ ముంపు భయం తగ్గుతుంది